Go, 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 go. Somebody say, oh, డ్రైవర్ల కంపెనీలో డస్ట్బిన్లు కరువు అయ్యాయి. సభకు నమస్కారం. నా ప్రియమైన ప్రజలారా, మరి రోజు మనం భోజనం చేసిన తర్వాత మూతి తుడుచుకోవడం కోసం ఆఫీసులో అప్పనంగా దొరికే టిష్యూ పేపర్ తీసుకెళ్తున్నాడు వీడు అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇక్కడ ఎవరో అనుకోలేదు, కానీ నువ్వు కంటిన్యూ చేయి. ఇకపోతే ఈ టిష్యూ పేపర్ల విషయం పక్కన పెట్టి వీడి విషయం తేల్చాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వీడి పేరు నాయక్. బేసిక్గా గోదావరి జిల్లాల వాళ్ళకి ఎటగారం కిలోల కొద్దీ ఉంటుందంటారు, కానీ వీడికి టన్నుల కొద్దీ ఉందని వీడిని చూడగానే తెలుస్తుంది. ఏమండే సర్పంచ్ గారు, వాడు బాధ అంటే వాడిని చెప్పుకునేవ్వండే. అయితే ఓకే. ఏంటండి ఇది, అసలు ఏంటండి? అరే కొత్తగా పెళ్ళైందని చెప్పేసి లీవ్ అడిగితే లైవ్లో కూర్చోబెడతారా? నేనే ఈ కంపెనీకి బాస్ అయితే పనిచేసే వాళ్ళకి బోనస్లు, పని చేయని వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇచ్చేస్తా. ఏంటయ్యా నీ ప్రాబ్లం? ప్రాబ్లమ్స్ మాకు కాకపోతే మీకు వస్తాయా? తొక్కలో నీ డ్రైవర్ల కంపెనీ కోసం మా డ్రైవర్లు చినిగెట్టు పని చేయించుకుంటున్నాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టంగానే బానిసత్వం నుంచి బయటపడ్డాం అనుకున్నాం, కానీ అసలైన బానిసత్వం అప్పుడే మొదలైందన్న విషయం ఇప్పటిదాకా తెలుసుకోలేకపోతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డా మీరిచ్చే జీతానికి, మేము గడిపే జీవితానికి మ్యాచ్ కుదరట్లేదు సార్. టీ తాగాలంటే 10 రూపాయలు, భోజనం చేయాలంటే 100 రూపాయలు, సెల్ బిల్లు, సూపర్ మార్కెట్ బిల్లు, కేబుల్ బిల్లు, కరెంటు బిల్లు. ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ తీసుకోవాలని లీవ్ అడిగితే ఇవ్వరా? మా కష్టంతో కోట్లు సంపాదిస్తూ ఇస్త్రీ బట్టలు వేసుకుని ఏసీలో కూర్చున్న మీకేం తెలుస్తాయి సార్ మా కష్టాలు? డిగ్రీలకు డిగ్రీలు పూర్తి చేసుకొని సంవత్సరానికి 100,000 మంది జనాలు జాబ్ కోసం మార్కెట్లోకి వస్తున్నారు. అటువంటి కాంపిటీషన్లో వచ్చిన ఉద్యోగాన్ని గౌరవించి ప్రేమతో పనిచేయండి. ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి నేను వేసుకున్న ఇస్త్రీ చొక్కా వెనుక, నేను వేసుకున్న ఏసీ వెనుక నా శరీరం ఎంత పరిశ్రమిస్తుందో మీకు తెలియదయ్యా. నేను నీలా పనివాణ్ణి, నువ్వు ఎంప్లాయీవి, నేను బాస్, నేను ఎప్పుడు విడదీసి చూడొద్దు. పనివాడు బాగుంటేనే యజమాని బాగుంటాడు, యజమాని బాగుంటేనే పనివాడు బాగుంటాడు. జనవరి వెళ్తే ఫిబ్రవరి వస్తుంది, వింటర్ వెళ్తే సమ్మర్ వస్తుంది, కానీ జీవితం పోతే మళ్ళీ రాదు. పోయి లీవ్ ఎంజాయ్ చేయి. వి షుడ్ వర్క్ యాజ్ ఎ టీమ్. లీవ్ కావాలన్నా?